అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగారిని ఈరోజు మార్చి నెల రెండు వేల ఇరవై మూడు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు పన్నెండు రాసులకు ఎలా ఉండబోతుంది ఫలితాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను తులారాశి వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఎలా ఉందో చూద్దాం తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడు యొక్క స్థితి జాతకంలో కుంభరాశిలో మీనరాశిలో ప్రయాణిస్తున్నారు మరి మీనరాశి అంటే ఆరవ ఇల్లు అవుతుంది కాబట్టి శత్రు క్షేత్రం కూడా కాబట్టి శుక్రుడికి అంత ఇబ్బందికరమైన పరిస్థితి మరి అక్కడి నుంచి ఆయన పన్నెండవ తారీఖు నాడు మేషరాశిలోకి వచ్చేంత వరకు తులారాశి వాళ్ళకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది పన్నెండు వరకు కాస్త చికాకులు మానసిక ఇబ్బందులు ఒత్తిడి అన్నీ ఉంటాయి వీటన్నిటిని తొలగిస్తూ పన్నెండు నుంచి శుక్రుడు ఎప్పుడైతే మేషరాశిలోకి ప్రయాణిస్తాడో అప్పుడు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది చాలా ఆనందంగా ఉంటారు సంతోషకరమైన వార్తలు వింటారు అలాగే తులారాశి వాళ్ళకి డబ్బు విషయంలో ధనస్థానము అష్టమంలో ఉండి నానా కష్టాలు పడ్డారు అయితే పద్నాలుగవ తారీఖు నాడు కుజుడు ఎప్పుడైతే మీకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు రావాల్సిన డబ్బు సహకారంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల చదువులో చాలా మంచి గ్రోత్ కూడా మీరు గమనిస్తారు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా లభిస్తాయి అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు విలువైన వస్తువులు భూములు వాహనాలు బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా కొనడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది మార్చి నెలలో అలాగే పిల్లల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రయాణాలు చాలా ఫలవంతంగా ఉంటాయి చదువు కోసం విదేశాలకు వెళ్ళి పిల్లలకి సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది శత్రువులు మిత్రులవుతారు అప్పుడు తీరే మార్గం కనిపిస్తుంది భార్య భర్తల మధ్య పద్నాలుగవ పన్నెండవ తారీఖు తర్వాత చక్కటి అనుబంధం కలిగి ఉంటారు ఎవరైతే చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసిపోయి సంతోషంగా ఉండే సమయము పద్నాలుగవ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఇన్ని రకాలుగా మనం చెప్పవచ్చు అన్నమాట అలాగే తులారాశి వాళ్ళకి అదృష్టంగానే చూసుకుంటే ఈ నెల అదృష్టం పదిహేడవ తారీఖు వరకు పట్టిందల్ల బంగారమే ఆ తర్వాత కాస్త నెగిటివ్ టైం నడుస్తుంది చెప్పేసి గ్రహించాలి తండ్రి సహకారం మీకు పదిహేడు వరకే బాగుంటుంది తర్వాత పెద్దల సహకారం పెద్దగా ఉండదు ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం అందులో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటం కొత్త ఉద్యోగంలో అవకాశాలు అలాగే మీ అందరికీ కూడా ఇంటర్వ్యూస్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం అంతా జరుగుతుందన్నమాట అలాగే తులారాశి వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ నెల పదిహేను వరకు మంచి లాభాలతో వ్యాపారం ముందుకు సాగుతుంది ఆ తర్వాత సూర్యుడి యొక్క మార్పు వల్ల వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజు ఆదిత్య హృదయం లాంటి మంత్రాలు చదువుకుంటే ఆ వ్యాపారంలో లాభాలు వస్తాయి ముఖ్యంగా ఖర్చు విషయంలో చూసుకుంటే ఈ యొక్క ఖర్చు మీకు పదిహేడవ తారీఖు నుంచి చాలా అదుపులో ఉంటుంది అంతవరకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి మరి ఈ తులారాశి వాళ్ళు రోజు లక్ష్మీ మంత్రాలు ఎంత గొప్పగా చదివితే అంత మేలు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీకు ఏ ఏ గ్రహాలు ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి ఏ పరిహారం చేయాలో తెలియజేస్తాను